21 రోజుల కాంతి ధ్యాన యజ్ఞానికి స్వాగతం. మురళి గారితో మనం ఈరోజు 6వ రోజు కాంతి ధ్యాన యజ్ఞంలో గంటసేపు కాంతి ధ్యానం చేద్దాం మిత్రులారా. మురళి గారు వెల్కమ్ అండి. నమస్తే అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మెడిటేషన్ సెషన్. ఈరోజు ఆర్కేంజల్ జోఫియల్తో మనం ధ్యానం చేద్దాం. సో ఆ మాస్టర్ మనకి ఏ విధంగా సహాయపడతారో ఆ మాస్టర్ దగ్గర నుంచి మనం పూర్తి జ్ఞానాన్ని, శక్తిని, గైడెన్స్ని మనం తీసుకుందాం. సో ప్రారంభిద్దాం ఫ్రెండ్స్. ప్రశాంతమైన స్థితిలోనికి రండి. మీ కళ్ళు రెండు మూసుకోండి. సహజమైన శ్వాసను గమనిస్తూ పూర్తి శ్వాసను లోపలికి తీసుకుంటూ నెమ్మదిగా మళ్ళీ పూర్తి శ్వాసను బయటకు విడిచిపెట్టే, ఇట్లా ఒక 3 టైమ్స్ చేయండి మాస్టర్స్. నెమ్మదిగా పూర్తి ఇరుకుతూ సహజమైన శ్వాసను గమనించండి మాస్టర్స్. మీ యొక్క బాడీని అంతా కూడా రిలాక్స్ చేయండి మాస్టర్స్. మీ ఆలోచనలను రిలాక్స్ చేయండి మాస్టర్స్. జీవితాన్ని అందంగా మలచడానికి జోఫియల్ ఈరోజు మనకి గైడ్ చేయబోతున్నారు. ఆర్కేంజల్ జోఫియల్ ప్రశాంత స్థితిలోనికి రండి మాస్టర్స్.
మీ తలపైన ఒక్క అడుగు ఎత్తులో గోల్డెన్ పిరమిడ్ ఉందని భావించండి మాస్టర్స్. మీ బాడీని మనసును ప్రతి ఆలోచనని రిలాక్స్ చేస్తూ ఆ యొక్క గోల్డెన్ పిరమిడ్ని మీ తలపైన ఒక్క అడుగు ఎత్తులో చూడండి మాస్టర్స్. ఆ యొక్క గోల్డెన్ పిరమిడ్ నుంచి మీ ఆరా అంతా నింపేయటానికి గోల్డ్ కలర్ ఎనర్జీస్ని స్వీకరించండి. ఆ పిరమిడ్ యొక్క నలువైపుల నుంచి ఒక ప్రవాహంలా గోల్డెన్ కలర్ ఎనర్జీస్ రావటం జరుగుతుంది. అది మీ ఆరాని ముందు క్లీన్ చేస్తుంది. ఆ యొక్క అద్భుతమైన దృశ్యాన్ని ఒక్కసారి గమనించండి మాస్టర్స్. నెమ్మదిగా ప్రాసెస్ చేయండి మాస్టర్స్. ఆ యొక్క గోల్డ్ కలర్ గోల్డెన్ పిరమిడ్ నుంచి దివ్యమైన గోల్డ్ కలర్ ఎనర్జీస్, ఆ బంగారు వర్ణం గల కాంతి మీ యొక్క శరీరానికి నలుమూల అంటే ఆరా అంతా ఫిల్ అవుతున్నట్టుగా భావించండి. అంటే ఒక ప్రవాహంలో పైనుంచి నీటి ధార పడుతూ ఉంటే ఎట్లయితే మీ పైకి అది వస్తూ మిమ్మల్ని చుట్టుముడుతుందో అలా ఈ అద్భుతమైన దివ్యమైన గోల్డెన్ కలర్ ఎనర్జీస్ని అనుభూతి చెందండి. మీ తల చుట్టూ, భుజాల చుట్టూ, ఛాతీ, పొట్ట, నడుము, మోకాల వరకు, అరిపాదాల వరకు అలా మీ అరిపాదాల కింద ఒక అడుగు కింద వరకు కూడా ఈ యొక్క గోల్డెన్ లెన్జెస్ దివ్యంగా ప్రసరణ జరుగుతూనే ఉంది. దాన్ని అలా గమనిస్తూ ఉండండి.
మీ అర అంత పరిపూర్ణంగా ఈ యొక్క గోల్డ్ కలర్ ఎనర్జీస్తో నింపబడుతూ ఉన్నాయి. మీ అరాని గమనిస్తూ ఉండండి. దీని ద్వారా మీ యొక్క బాడీ వైబ్రేషన్స్ ని మీరు గమనించవచ్చు. ఆ యొక్క ప్రకంపనలను ఆ యొక్క ప్రశాంత స్థితిని మీరు అనుభూతి చెందవచ్చు. మాస్టర్స్ సహజంగా వస్తున్న ఆ అనుభూతుల్ని ఆస్వాదించండి. మీ ఆరా అంతా కూడా పరిపూర్ణంగా ఈ యొక్క దివ్యమైన గోల్డ్ కలర్ ఎనర్జీస్తో నింపబడుతున్నట్టుగా భావించండి మాస్టర్స్. ఈ యొక్క గోల్డ్ కలర్ పిరమిడ్ ద్వారా వస్తున్న దివ్యమైన ప్రకాశం పైనుంచి ప్రవహిస్తూ మీ బాడీని అంతా కూడా ఆరా అంతా కూడా ఫిల్ అవుతూ మీ కాళ్ళ వద్ద వరకు కూడా చేరింది. అక్కడి నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మీ పాదాల ద్వారా మీలోనికి ప్రయాణిస్తుంది. మీ పాదాన్ని రిలాక్స్ చేస్తూ ఆ యొక్క కాంతిని స్వీకరిస్తూ పాదాల ద్వారా మోకాళ్ళ వరకు ఈ యొక్క కాంతిని స్వీకరించండి. ప్రతి భాగం ఈ యొక్క గోల్డ్ కలర్ ఎనర్జీస్తో నింపబడుతున్నట్టుగా భావించండి మాస్టర్స్. మోకాళ్ళ వరకు మోకాళ్ళలోని ప్రతి అణువు కూడా ఈ యొక్క దివ్యమైన కాంతితో నింపబడుతున్నట్టుగా భావించండి మాస్టర్స్.
పై నుంచి వస్తున్న ఆ యొక్క చిన్ని అద్భుతమైన పిరమిడ్ నుంచి వస్తున్న ఆ దివ్యమైన కాంతులు మీ ఆర అంతా ఫిల్ అవుతూ మీ పాదాల వరకు చేరిన ఆ యొక్క దివ్యమైన కాంతి మీ పాదాల ద్వారా మీలోనికి ప్రయాణిస్తుంది మాస్టర్స్. ప్రతి అణువును యాక్టివేట్ చేస్తూ ప్రతి అణువును కాంతిమయం చేస్తుంది, దివ్యమైన గోల్డ్ కలర్ ఎనర్జీస్ని అందిస్తుంది. దాన్ని యాక్సెప్ట్ చేయండి మాస్టర్స్. ఆర్కేంజల్ జోఫియల్ ని ఇన్వైట్ చేయండి మాస్టర్స్. ఆర్కేంజల్ జోఫియల్ మీ ముందు ఉంటూ వారి యొక్క ఏంజల్ సమూహం అంతా కూడా మీ చుట్టూ ఉన్నట్టుగా భావించండి మాస్టర్స్. ఈ ప్రాసెస్ ని మరింత చక్కగా చేయడానికి ఆర్కేంజల్ జోఫియల్ యొక్క సహాయాన్ని, వాళ్ళ ఏంజల్స్ యొక్క సహాయాన్ని అడగండి, స్వీకరించండి. పాదాల ద్వారా వస్తున్న దివ్యమైన కాంతి మోకాళ్ళ వరకు, నడుము వరకు కూడా ప్రతి అణువును తాకుతూ ఉంది. దాన్ని గమనించండి మాస్టర్స్. అక్కడి నుంచి నడుము, ఆ యొక్క శరీర భాగాల్లో ప్రతి అణువు పూర్తిగా యొక్క గోల్డ్ కలర్తో నింపబడుతున్నట్టుగా భావించండి. ప్రతి అణువు తాకుతున్నట్టుగా ఈ యొక్క గోల్డ్ కలర్ అని మీరే భావించుకోండి మాస్టర్స్. అలా వ్యాపింప చేసుకోండి ఆయా భాగాలకు. నడుము చుట్టూ ఆ లోపల ఉన్న శరీర భాగాలు, పొట్ట, పొట్టలో ఉన్న శరీర భాగాలన్నీ కూడా ప్రేమత్వంతో ఈ యొక్క దివ్యమైన గోల్డ్ కలర్ ఎనర్జీస్తో నింపబడుతున్నట్టుగా భావించండి మాస్టర్స్. పొట్ట నుంచి పై భాగాలకు
మీ యొక్క చెస్ట్ అంతా కూడా వ్యాపిస్తున్నట్టుగా ఇక దివ్యమైన గోల్డ్ కలర్ ఎనర్జీస్ ని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. భుజాల వరకు ఈ యొక్క కాంతిని ప్రతి అణువును నింపుతూ తీసుకువెళ్ళండి. మీ రెండు చేతులు యొక్క దివ్యమైన గోల్డ్ కలర్ ఎనర్జీస్తో నింపబడుతున్నట్టుగా భావించండి మాస్టర్స్. అలాగే మీ మెడ, మీ ముఖం, తల అంతా కూడా ఈ యొక్క గోల్కల నింపిస్తూ నింపబడుతున్నట్టుగా భావించండి. నెమ్మదిగా ప్రాసెస్ చేయండి మాస్టర్స్. ప్రతి అణువును మీ ఇచ్ఛానుసారం ఈ యొక్క గోల్కల నింపిస్తూ నింపేయండి మాస్టర్స్. మీ యొక్క ఆరా కావచ్చు, మీ శరీరంలోని ప్రతి అణువు కూడా ఇప్పుడు గోల్డ్ కలర్ ఎనర్జీస్తో నింపబడుతున్నట్టుగా భావించండి మాస్టర్స్. ఆ యొక్క అద్భుతమైన క్షణాల్లో
అలాగే ఆ ప్రాసెస్ ని ఆనందించండి మాస్టర్స్. ఇంకా శరీరంలో ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంది అని భావిస్తే ఆ యొక్క భాగాలకు ఈ యొక్క గోల్డ్ కలర్ ఎనర్జీస్ని నింపివేయండి. పరిపూర్ణంగా అది హీల్ అయ్యేంత వరకు అక్కడే ఈ యొక్క గోల్డ్ కలర్ ఎనర్జీస్తో దృష్టిని కేంద్రీకరించండి మాస్టర్స్. ప్రతి అణువు కూడా ఇట్లా కాంతితో, గోల్డ్ కలర్ కాంతితో నింపిపోయి ఎండిపోయినట్టుగా భావించండి. మైండ్ని బాడీని రిలాక్స్ చేస్తూ ఈ ప్రాసెస్ని చేయండి మాస్టర్స్. మీలోని క్రియేటివ్ స్కిల్స్ని డెవలప్ చేయడానికి ఇక గోల్డెన్ ఎనర్జీస్ మీకు సహాయపడతాయి. జీవితం చాలా అందంగా ఉండటానికి ఈ యొక్క జోక్యాల ద్వారా అందించబడుతున్న ఈ ఎనర్జీస్ మీకు సహాయపడతాయి. సహజ శ్వాసను గమనిస్తూ శరీరంలో జరిగే ఆ యొక్క మార్పులను, ఆ యొక్క గోల్డ్ కలర్ ఎనర్జీస్ ప్రవాహాన్ని పూర్తి ఎరుగుతూ గమనించండి మాస్టర్స్. మీ అరిపాదాల నుంచి తల పై భాగం వరకు కూడా ఈ యొక్క దివ్యమైన కాంతి ప్రసరణ పెరుగుతూ ఉంది, గమనించండి మాస్టర్స్. పాదాల నుంచి తలపై వరకు కూడా ఒక వేవ్ లాగా వస్తూ ఆ యొక్క శక్తి, ఆ యొక్క గోల్డ్ కలర్ కాంతి విస్తరించే ప్రయత్నం చేస్తుంది మాస్టర్స్. దాన్ని గమనించండి.
ఇంకా మీలో ఎక్కడైనా ఈ యొక్క కాంతి ప్రసరణ పూర్తిగా జరగలేదని భావిస్తే పూర్తిగా ఈ యొక్క కాంతిని అటువైపుగా మళ్లించండి మాస్టర్స్. పరిపూర్ణంగా ఈ కాంతిలో మమేకమయ్యే ప్రయత్నం చేయండి మాస్టర్స్. పూర్తి ఎరుకతో చేయండి, ఆలోచనలు ఎక్కడికి వెళ్ళనివ్వకండి. మీ జీవితంలో జరుగుతున్న సంఘటనలను, ఛాలెంజెస్ని అందంగా చూడడానికి కావలసిన శక్తి మీకు ఇవ్వబడుతూ ఉంది. కనుక మీ జీవితంలో ఏవైతే ఛాలెంజెస్ ఉన్నాయో వాటిని పరిష్కారం కొరకు ఒకసారి ఆర్కేంజల్ జోకియల్ని అడగండి. దానికి పరిష్కారం చూపమని అడగండి. అడిగిన వెంటనే మీకు ఆర్కేంజల్ జోఫియల్ ద్వారా కాంతి ప్రసరణ కానీ లేకపోతే వైబ్రేషన్స్ కానీ మీకు అందుతూ ఉంటాయి. దాన్ని పూర్తి ఎరుకతో గమనించండి. అందుతున్న సమాచారాన్ని గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. ఇంకా మీ జీవితంలో ఏవైనా ఛాలెంజెస్ ఉంటే ఒక్కొక్కటిగా అడుగుతూ వాటి పరిష్కారం కోసమై సమాధానాన్ని అన్వేషించండి మాస్టర్స్. మన దృష్టి బట్టి ఈ సృష్టి అనేది ఉంటుంది. కనుక మన దృష్టి చక్కగా ఉండడానికి దాన్ని అంగీకరించండి మాస్టర్స్. మనలోని ప్రవేశించిన ఈ యొక్క కాంతి వలన మనలోని ప్రతి ఆలోచన కూడా గోల్డ్ కలర్ అనేది నింపబడుతూ ఉంది. సో కనుక ప్రతి ఆలోచన ఉన్నతంగా ఉంది. మన ఆలోచనలను బట్టి విశ్వంలో పలానా పలానా వాటిని ఆకర్షించుకుంటూ జరుగుతూ ఉంది. కనుక మీరు ఎలాంటి సందర్భాల్లో ఉన్నా ఆర్కేంజల్ జోఫియల్ని ఇన్వైట్ చేస్తూ ప్రతి ఆలోచన పాజిటివ్గా ఉండేలా చేయమని అడగండి. ఆమె చేస్తారు. తద్వారా మీరు కేవలం పాజిటివ్ సందర్భాలను మాత్రమే మీ లైఫ్లోనికి ఆహ్వానించుకోగలుగుతారు. సో ఇప్పుడు మీ లైఫ్లో ఉన్న ఛాలెంజెస్ విషయమే గుర్తు చేసుకోండి. వాటికి సమాధానాల కోసం అడగండి.
నీకు అందించబడుతున్న ఈ యొక్క అద్భుతమైన గోల్డ్ కలర్ ఎనర్జీస్ ని దీంట్లో పూర్తిగా స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. మీ ఇంటిలోని ప్రతి వ్యక్తిపై ఈ యొక్క అద్భుతమైన గోల్డ్ కలర్ ఎనర్జీస్ ని స్ప్రెడ్ చేస్తూ వారి యొక్క లైఫ్ కూడా అందంగా ఉండడానికి సరైన దృక్పథంతో చూడటానికి సహాయపడేలా ఆశిస్తూ వీటిని వారిపై స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. పూర్తి ఎరుకతో యొక్క ప్రాసెస్ ని చేయండి మాస్టర్స్. పూర్తి ఎరుక ప్రాసెస్ పైన పెట్టండి మాస్టర్స్. మీ ఇల్లంతా కూడా ఈ యొక్క గోల్డ్ కలర్ ఎనర్జీస్తో నింపబడుతున్నట్టు భావించండి. మీ ఇంటిలోని ప్రతి వస్తువు కూడా మీకు ఒక పాజిటివ్ సందేశాన్ని ఇస్తున్నట్టుగా మీకు వాటికి మధ్య ఒక ప్రేమపూర్వకమైన అనుబంధం ఉండేలాగా ఆ యొక్క దృష్టితో చూడండి మాస్టర్స్.
మీ ఇంటి నుంచి ఈ యొక్క అద్భుతమైన దివ్యమైన కాంతి మీ నగరం అంతా స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. మీ తలపైన ఉన్న ఆ గోల్డెన్ పిరమిడ్ ఎంతో శక్తివంతమైనది, అది మీకు నిత్యం యొక్క గోల్డ్ కలర్ ఎనర్జీస్ని అందిస్తూనే ఉంటుంది. మీ జీవితంలో అది శాశ్వతంగా ఉంటూ ఎప్పటికప్పుడు మిమ్మల్ని రీఛార్జ్ చేస్తున్నట్టుగా ఉంటుంది. ఇక దివ్యమైన గోల్డ్ కలర్ ఎనర్జీస్ని మీ నగరం అంతా స్ప్రెడ్ చేయండి మాస్టర్. ఆ దివ్యమైన గోల్డ్ కలర్ పిరమిడ్ విశ్వంలోని పాజిటివ్ ఎనర్జీస్తో కనెక్ట్ అవుతూ ఉంటుంది, ఎప్పుడు హైయర్ ఎనర్జీస్తో కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఈ యొక్క పూర్ణాత్మ అందిస్తున్న ప్రేమతో కనెక్ట్ అవుతూ ఉంటుంది. మీ పూర్ణాత్మ నిర్దేశిస్తున్న జీవిత ప్రణాళిక బట్టి ఆ యొక్క శక్తి కాంతి కూడా మీలోనికి ఎప్పటికప్పుడు చేరుతూ ఉంటుంది. కనుక ఆ యొక్క దివ్యమైన గోల్డ్ కలర్ పిరమిడ్ని ప్రేమతో అలా గమనిస్తూ కాంతిని స్వీకరిస్తూ ఆ కాంతిని మీ నగరమంతా స్ప్రెడ్ చేస్తున్న మీరు మీ దేశమంతా కూడా స్ప్రెడ్ చేస్తూ ఉండండి. దేశంలోని ప్రతి ఒక్కరూ ఇక దివ్యమైన కాంతిని స్వీకరిస్తూ ఉన్నారు. మీ యొక్క కాంతి విస్తరణ మీరు పెంచుతున్న కొలది మీకు ఆ యొక్క గోల్డెన్ పిరమిడ్ కి హైయర్ ఎనర్జీస్ అనేది పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు సూర్యుని యొక్క ఎనర్జీస్ కూడా ఆ యొక్క పిరమిడ్ని తాకుతూ ఉన్నాయి. ఆ యొక్క దివ్యమైన ఎనర్జీస్ దేశమంతా ఈ యొక్క గోల్డ్ కలర్ ఎనర్జీస్ని స్ప్రెడ్ చేయడానికి సహాయపడుతున్నాయి. విశ్వంలో అనంతమైన శక్తి ఎందరో మాస్టర్స్ మనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు. మన అవసరాన్ని బట్టి వాళ్ళు మనకి సహాయం చేస్తూ ఉంటారు. కనుక దాన్ని బట్టి మనం వారిని ఇన్వైట్ చేయొచ్చు.
మీ దేశంలో ప్రతి ఒక్కరికి ఈ యొక్క దివ్యమైన కాంతిని స్ప్రెడ్ చేస్తూ ఉండండి మాస్టర్స్. అలాగే ప్రపంచమంతా ఈ యొక్క దివ్యమైన కాంతిని పెట్టండి మాస్టర్స్. మీరు ఎంతగా అయితే ఈ యొక్క కాంతిని స్ప్రెడ్ చేస్తూ ఉంటారో విశ్వం కూడా అంతగా మీకు అందించడానికి ముందుకు వస్తూ ఉంది. కనుక పూర్తి అంగీకార భావంతో ఈ యొక్క కాంతిని స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కాంతి ఎక్కడికైతే వెళ్తుందో అక్కడ ప్రతి చోట కూడా అందమైన వాతావరణం నెలకొంటుంది, పాజిటివ్ ఆలోచనలు వికసిస్తూ ఉన్నాయి. అందరిలో ఆనందం, ప్రశాంతత, చిరునవ్వునే మీరు చూడగలుగుతున్నారు. అంతటి దివ్యమైన శక్తి ఈ యొక్క కాంతికి ఉంది. కనుక అలా విస్తరిస్తూ వెళ్ళండి. ఇక ప్రపంచమంతా, భూమి అంతా కూడా, భూమిపై ఉన్న సకల ప్రాణులకు యొక్క గోల్డ్గల ఎనర్జీస్ని అందచేయండి. విశ్వంలోని కాంతి కూడా సూర్యుని ద్వారా అందించబడుతూ మీ యొక్క గోల్డెన్ పిరమిడ్ లోనికి రావటం జరుగుతుంది. ఆ యొక్క దివ్యమైన కాంతిని మీరు స్ప్రెడ్ చేస్తూ ప్రపంచమంతా వ్యాప్తి చేస్తూ ఉన్నారు. భూమిపై ఉన్న మాయపొరను తొలగడానికి యొక్క గోల్డెన్ ఎనర్జీస్ ఉపయోగపడాలి అనుకోండి మాస్టర్స్. ప్రతి ఒక్కరూ సత్యాన్ని తెలుసుకుంటూ సత్యంలో జీవించే విధంగా ఇవి సహాయపడాలి అని అనుకోండి మాస్టర్స్. అందరిలో ఉండేది ఒకే ఆత్మస్థితి అనే సత్యాన్ని అందరూ తెలుసుకునేలాగా ఇది సహాయపడాలి అని భావించండి మాస్టర్స్.
భూమి ఎసెన్షన్ అవ్వటానికి ఈ యొక్క దివ్యమైన కాంతి సహాయపడాలి అని అనుకుంది మాస్టర్స్. ఇక భూమిపై ప్రేమ, ప్రశాంతత, ఆనందం, శాంతి, సమాధానాలు లభిస్తున్నట్టుగా ఒకసారి చూడండి మాస్టర్స్. మీ జీవితంలో ప్రతి సందర్భాన్ని కూడా మరింత పాజిటివ్గా చూడండి మాస్టర్స్. మీ చూసే దాన్ని బట్టే అక్కడ సిచ్యువేషన్ అనేది ఉంటుంది. కనుక దివ్యమైన కాంతిని కలిగి ఉన్న మీరు ఇప్పుడు మరొకసారి జీవితాన్ని ఒక్కసారి అందంగా చూడండి. ఇంతకుముందు ఛాలెంజింగ్గా ఉన్న జీవితంలోని సందర్భాలు, మనుషులు ఇప్పుడు ఎంతో పాజిటివ్గా ప్రేమ వాతావరణంతో కనిపిస్తూ ఉండడం మీరు గమనించవచ్చు. మరింత చక్కగా సిచ్యువేషన్స్ జరగాలి అనుకుంటే కంప్లీట్గా ఫిల్ అయిన ఈ యొక్క గోల్ కలర్ ఎనర్జీస్ని వారికి, వారి చుట్టూ కూడా ఇట్లాగా నింపేసేయండి మాస్టర్స్. ఆయా సందర్భాన్ని నింపేసేయండి. ఆయా వ్యక్తుల్ని కానీ, ఆ యొక్క స్థలాలని కానీ పూర్తిగా నింపేస్తూ వారు కూడా ఈ యొక్క దివ్యమైన కాంతిలో ఉన్నట్టుగా కాసేపు అలా భావిస్తే ఆటోమేటిక్గా సిచ్యువేషన్స్ అన్ని చాలా పాజిటివ్గా మారుతూ ఉంటాయి మాస్టర్స్. కనుక పూర్తి ఎరుకతో ఈ యొక్క ప్రక్రియను చేయండి. ఆఖరి 3 నిమిషాలు మాస్టర్స్. సహజమైన శ్వాసను గమనిస్తూ మీలోనికి ప్రవేశించిన ఈ యొక్క దివ్యమైన కాంతిని పూర్తిగా ఆస్వాదిస్తూ, పూర్తిగా అంగీకరిస్తూ, ఈ యొక్క కాంతి మీ పైన ఉన్న ఆ యొక్క గోల్డ్ కలర్ కనిపి ఎప్పటికీ మీలోనికి స్థితమవ్వాలని భావిస్తూ ఆఖరి 1 నిమిషం మాస్టర్స్.
ఆఖరి 10 సెకండ్లు మాస్టర్స్, మీ యొక్క 2 చేతులు కూడా దివ్యమైన కాంతితో నింపబడి ఉన్నాయి. గోల్ గలడని తీసుకో, దాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ ఉండండి. మీ జీవితంలో ప్రతి జరుగుతున్న ప్రతి సందర్భాన్ని కూడా ప్రేమతో మీరు ఆశీర్వదించడం ద్వారా అక్కడ కూడా సమాధానం లభిస్తున్నట్టుగా చూడండి మాస్టర్స్. మీ 2 అరచేతుల్ని కళ్ళకై పెట్టుకొని నెమ్మదిగా 2 కళ్ళు తెరుస్తూ అరచేతుల్ని చూడండి మాస్టర్స్. ఆర్కేంజల్ జోకిల్కి థ్యాంక్స్ చెప్పండి. మీ పైన గోల్డ్ కలర్ పిరమిడ్ అని చెప్పాను కదా మాస్టర్, నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు ఇలాంటి పిరమిడ్ ఉందని భావించండి. అద్భుతంగా ఎనర్జీస్ అనేవి చాలా హెవీగా ఉంటాయి. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ మాస్టర్. రేపు 7 గంటలకి మళ్ళీ మరొక ఆర్కేంజల్తో మళ్ళీ మనం ధ్యానాన్ని కొనసాగిద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాస్టర్, ఎందుకంటే అద్భుతమైన జ్ఞానాన్ని ఈ ఛానల్ వాళ్ళు మనకు అందిస్తున్నారు, అందరికీ చేరవేస్తున్నారు. సో దీని ద్వారా ఈ యొక్క ఏదైతే గైడెడ్ మెడిటేషన్స్ ద్వారా చాలామంది కూడా మంచి ఎనర్జీస్ని పొందుతూ ఉన్నారు, శరీరంలో చాలా మార్పుల్ని వాళ్ళు పొందుతూ ఉన్నారని పర్సనల్గా చెప్తూ ఉన్నారు. సో అందువలన ఈ వీటిని అందరికీ షేర్ చేయండి, అందరికీ రిఫర్ చేయండి చూడడానికి. సో వాళ్ళ లైఫ్లో కూడా అద్భుతాలు జరుగుతూ వాళ్ళు భౌతిక ఆధ్యాత్మిక జీవితాల్లో ముందుకు వెళ్ళడానికి మీ వంతు సహాయం మీరు చేసినట్టు అవుతారు. సో ఇంకా మీకు ఎవరికైనా ఇలాంటి పిరమిడ్స్ కానీ ఏమైనా కావాలనుకుంటే క్రిస్టల్ పిరమిడ్స్ నేను కామెంట్స్లో డీటెయిల్స్ పెడతాను. సో వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు నన్ను. అద్భుతంగా ఎనర్జీస్ మీరు భావిస్తున్న ఈ ఎనర్జీస్ని మరింతగా పెరగడానికి ఈ యొక్క క్రిస్టల్ పిరమిడ్స్ అనేవి మీకు బాగా హెల్ప్ అవుతూ ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మళ్ళీ రేపు మరొక ఆర్కేంజల్తో మళ్ళీ 7 గంటలకు మనం కలుద్దాం. థ్యాంక్ యూ.